భూమి కోసం, భవిష్యత్తు తరాల బాగు కోసం, ఉద్దానం ప్రాంతం ఉనికి కోసం జరిగిన ఉద్యమం మరి. జూలై 14 వచ్చిందంటే చాలు, ఈ ప్రాంత ప్రజల్లో మళ్ళీ భయం అన్నది కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి సంఘటన. శ్రీకాకుళం జిల్లాలో జరిగినటువంటి ఉద్యమం దేశాన్ని, దృష్టిని కూడా ఆకర్షించింది. అదే థర్మల్ వ్యతిరేక ఉద్యమం. అయితే ఇప్పటికీ 14 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడాను ఆ నిండు ప్రాణాలు కోల్పోయినటువంటి వారి త్యాగాలకు ఇంతకు కూడా ప్రతిఫలం లభించలేదు అన్నటువంటి ఒక వెర్షన్ కూడా బలంగా వినిపిస్తుంది. ఇప్పటికీ కూడా బేలభూములు, ఇంకా అందులో ఏ పరిశ్రమలు ఏర్పాటవుతాయో, ఏం జరుగుతాయో అన్నటువంటి తెలియని అయోమయ పరిస్థితి మాత్రం ప్రజల్లో ఇంకా నెలకొన్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది, 14 ఏళ్ళ ఈ యొక్క సుదీర్ఘమైనటువంటి ప్రస్థానంలో పర్యావరణ పరిరక్షణ సమితి కానీ మత్స్యకార ఐక్యవేదిక కానీ సాధించింది ఏంటి, భవిష్యత్తులో బేల ప్రాంతం ఏ విధంగా ఉండబోతుంది, అక్కడ నిజంగా పరిశ్రమలు వస్తాయా లేకపోతే చిత్తడ నేలల కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో ప్రజలు విజయం సాధిస్తారా అన్నటువంటి అంశం పైన మనతో మాట్లాడేందుకు పర్యావరణ పరిరక్షణ సంఘం అధ్యక్షులు డాక్టర్ కృష్ణమూర్తి గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ యొక్క జూలై 14 సంఘటన అనంతరం జరిగినటువంటి పరిణామాలు, రేపు ఏ విధమైనటువంటి యాక్షన్ ప్లాన్ ఉంటుంది అన్నటువంటి అంశం పైన ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు, జూలై 14 ఈ రోజు వస్తుందంటే మీకు ఏం కనిపిస్తుంది, ఏమనిపిస్తుంది? ఒకటి, ఒక పక్క గర్వంగా ఉన్నా ఇంకొక పక్క దిగులు ఇంకా ఉంది. కారణం ఏంటంటే పవర్ ప్లాంట్ని శాశ్వతంగా వెళ్ళగొట్టాం. ఒక రిచ్ బయోడైవర్సిటీ ఉన్నటువంటిది, సున్నితమైనటువంటి పర్యావరణ కలిగినటువంటి బేల శ్రీకాకుళం జిల్లాలోనే 692 రకాల మొక్కలుంటే అందులో 493 రకాల మొక్కలు మన బీల ప్రాంతంలోనే ఉన్నాయి. అంతటి ఇది కలిగిన, అదే కాదు పక్షులు కూడాను 148 రకాలు ఉన్నాయి. అందులో 4 ఎండేంజర్ స్పీసెస్ కూడా, అంటే అంతరించిపోతున్నటువంటి స్పీసెస్ కూడా ఉన్నాయని మరి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ న్యాచురల్ హిస్టరీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ బుక్లో కూడాను పొందుపరిచారు. అదే కాదు 118 రకాల ఔషధ మొక్కలు ఈ బీల ప్రాంతంలో ఉన్నాయి. ఇంతటి విలువైనటువంటిది ఆ రోజు గుర్తించి సామాన్య ప్రజానీకము, ఇది జీవించే హక్కు కోసమే కాదు పర్యావరణాన్ని ముద్దని చెప్పి పవర్ ప్లాంట్ వద్దని నినాదంతో ముందుకెళ్ళడం జరిగింది. ఈ ఉద్యమం సామాన్యులు నడిపినటువంటి ఉద్యమం ఇది. ఒక రకంగా పవర్ ప్లాంట్ వరకు ఆపిన, ఇంకా మీరన్నట్టుగా పూర్తిగా పరిష్కారం అయ్యే దిశగా ఇంకా అడుగులు పడాల్సింది. మా ప్రయత్నము అప్పటి నుండి కొనసాగుతుంది. ఎందుకంటే ఇది గవర్నమెంట్లు తీసుకోవలసినటువంటి కొన్ని ఇవి ఉన్నాయి. ఒకటి ఏంటంటే మేము కోర్టుకెళ్ళి గ్రీన్ ట్రిబ్యునల్లో ఇక్కడ చేపల చెరువులు పెడతామంటే దాని మీద మళ్ళీ మేము కోర్టుకు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత కోర్టు గ్రీన్ ట్రిబ్యునల్ క్లియర్గా ఈ బీల ఈ వెట్లాండ్నే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మిగిలినటువంటి వెట్లాండ్స్ కూడా అన్నీ కూడాను శాఖాన్ సంస్థ పాటు మిగతా ఎక్స్పర్ట్స్ని కూడా కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం అన్నీ కూడాను రక్షిత ప్రాంతాలుగా ప్రకటించి, ఆ ప్రకటించిన తర్వాత మాకు ఆ రిపోర్ట్ను కూడా మాకు సబ్మిట్ చేయమని మరి మద్రాస్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్యావరణ కోర్టు చెప్పడం జరిగింది. జాతీయ పర్యావరణ ఆ రకంగా మేము కొంత సాధించాం. గత ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ కమిటీ జనవరి 2023 వచ్చింది. అప్పుడు మేము కమిటీ ఎదురుగా మా తల్లకి ఇవి చెప్పడం జరిగింది. నాకున్నటువంటి బోగట్ట ఏంటంటే ఈ ప్రాంతంని రక్షిత ప్రాంతంగా డిక్లేర్ చేయవలసి ఉంటుంది అనేసి ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చినట్టుగా నాకు తెలుస్తుంది. ఆ కమిటీ రిపోర్టు గత ప్రభుత్వం ఉన్నప్పుడు 6 మాసాల క్రితమే ఇవ్వడం జరిగింది.
యాక్చువల్గా మాకు కూడా రిపోర్ట్ ఇవ్వాలి, ఎందుకంటే మేము దాన్ని స్టేక్ హోల్డర్స్ కాబట్టి మేము వేసిన పిటిషన్ వల్ల మొత్తం రాష్ట్రం అంతా జరుగుతుంది కాబట్టి మేము ఒక 1 ఇయర్ క్రితమే అడగడం జరిగింది. అప్పటికి ఇంకా రిపోర్ట్ తయారవ్వలేదన్నారు. మళ్ళీ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము కూడాను మీ స్టేక్ హోల్డర్స్ మేము ఈఎస్ శర్మ గారు మృత్యుంజయ గారు ముగ్గురు కలిసి వేసాం కాబట్టి మళ్ళీ మేము ఆర్టీఏ కింద రిపోర్ట్ తెప్పించుకొని దాంట్లో ఏమేమి ఉందని చూస్తాం. ఆ ప్రకారం ఒకవేళ కానీ గవర్నమెంట్ సరైనటువంటి యాక్షన్ తీసుకోకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద మనం వెళ్తాం. అదొక వైపు. రెండో వైపు ఇక్కడ ఎటువంటి డ్యామేజ్ జరగకుండా నిరంతరం వాచ్ డాగ్లాగా పర్యావరణ పరిరక్షణ సంఘం, మత్స్యకార ఐక్యవేదిక, ఇక్కడ ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ అందరితో మేము కనిపెడుతుంటాం. ఎందుకంటే ఇది భావితరాలకి చాలా ఉపయోగకరమైనది. మనం చూస్తున్నాం గడచిన కొద్ది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడాను రికార్డు స్థాయిలో ఎండలు రావడము, అలాగే వర్షం పడే దినాలు తగ్గిపోవడము, వర్షాలు కూడా తక్కువైపోతుండడం, ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి ఇలాంటి ప్రాంతాలని రక్షించకపోతే భావితరాలకి భవిష్యత్తు ఉండదు. సార్ అంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు ప్రభుత్వాల మీద దీని తొలగ ప్రధానమైనటువంటి భారం అంతా ప్రభుత్వాల మీద ఉందని చెప్పి, ఎప్పుడైతే పవర్ ప్లాంట్ కాల్పులు జరిగిన తర్వాత అనంతరం వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఆ 1107 జీవోను రద్దు చేసింది, కొత్త జీవో తీసుకువచ్చింది, తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా దాని మీద ఒక క్లియర్ కట్ ఇండికేషన్స్ అంటూ ఏమీ ఇవ్వలేదు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ దాదాపుగా ఒక 14 సంవత్సరాల స్పాన్ జరిగినా కూడాను ఎందుకు సార్ ఇంత ఉద్యమం జరిగింది, ప్రజలు ఇంత ఆసక్తితో ఉన్నారు, ఒక ఆకాంక్ష నెరవేర్చడంలో ప్రభుత్వాలు ఎందుకు విఫలమవుతున్నాయి ఆ దిశగా నిర్ణయం తీసుకోవడానికి అంటారు? అది ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు లోపము. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ప్రాంతం వాళ్ళు కదా, వాళ్ళు కాన్స్టెంట్గా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, అలాగే అసెంబ్లీలోనూ దీని గురించి అడగాలి. ఎందుకంటే ప్రభుత్వం చేయవలసిన పనులు ఇవి, కోర్టు ఆర్డర్ ఇస్తుంది, చేయవలసింది వీళ్ళు అమలుపరచాల్సింది కాబట్టి మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది, కొంత టైం వీళ్ళకి ఇచ్చిన తర్వాత మేము ఇప్పుడు అంటే మన అదృష్టం ఏంటంటే పర్యావరణ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఆయన వచ్చి చూశారు, ఆయనకి స్వయంగా క్షతగాత్రను కూడా పరిశీలించారు ఉంది, ఆయనకు ఒక ఐడియా ఉంది. ఆయన వచ్చిన తర్వాతే ఈ ఉద్దాన కిడ్నీ సమస్య మీద కొంత కదలిక వచ్చింది కాబట్టి మాకు ఆశాజనకంగా ఉన్నాము. ఎందుకంటే రిపోర్ట్ కూడాను కమిటీ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది కాబట్టి ఒక 10 రోజుల తర్వాత వెళ్దామని మేము అనుకుంటున్నాము. అలాగే మొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ గారు కలిసినప్పుడు కూడాను ఈ మంత్ ఎండింగ్లో అసెంబ్లీ సమావేశాలు ఉండొచ్చు, దాని సంబంధించి అన్ని వివరాలు ఇమ్మని కూడా అడగడం జరిగింది. అదేవిధంగా మరి ఎమ్మెల్సీ నర్తి రామారావు గారు కూడా కలిసాము. ఆయన కలిసిన తర్వాత నేను కూడాను లేవనెత్తాను, నాకు రిపోర్ట్స్ అన్ని నాకు కూడా ఇవ్వండి అని చెప్పడం జరిగింది. సో మన వైపు నుండి మనం ప్రయత్నం చేస్తాం, ఒకవేళ చేయలేదంటే మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వెళ్తాం, అంతేగాని ఇక్కడతో ఇది విడిచిపెట్టేది అయితే కాదు. ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు కూడాను. అదే చాలామంది డౌట్ రావచ్చు, మరి ఇంత ముందంత యాక్టివ్గా లేదంటే ఇక్కడ యాక్టివిటీస్ లేవు కాబట్టి లేదు. మళ్ళీ ప్రజలు వారి చేపల చెరువులు కడతామని అనుకున్నప్పుడు ప్రజలందరూ ఏకమయ్యారు, ప్రజా నాయకులు కూడా వచ్చారు, అది ఆపడం జరిగింది. ఆ రోజు ఓవరాల్గా ధనంజయ రెడ్డి గారు కలెక్టర్ గారు ఉండేవారు, ఆయన ఓవరాల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వెంటనే అవి తీయమని చెప్పి, గట్లని తొలగించమని. కానీ ఆ తర్వాత నీరు అయిపోవడం, వర్షాలు రావడం, నీరు అయిపోవడం జరగకపోవడం, తర్వాత ఎలక్షన్స్ రావడం, గవర్నమెంట్ మారిపోవడం, ఈ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు యాక్సెసిబిలిటీ లేకపోవడము, మేము కలడానికి కూడా అవకాశం లేకపోవడము. ఒకసారి ప్రయత్నం చేసాం, కొంతవరకే ఇదేమో, అంతకుముందు కూడాను మేము అశోక్ గారిని పట్టుకొని వెచ్చినాటి గారు పట్టుకొని ఒకసారి
సీఎం గారికి కలడం జరిగింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి. తర్వాత మళ్ళీ రెండోసారి కలుద్దాం అనుకుంటే మరి వెళ్ళాం, కానీ ఆ రోజు కూడా మాకు వీలు పడలేదు. సో ఎప్పుడు కూడాను ప్రజలు అప్రమత్తం, మేము మా పని మేము చేస్తున్నాం సార్. అంటే ఒక ఎన్సీసీ నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ సంస్థ అన్నది ఒక చాలా ఇమేజ్, చాలా కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి దేశవ్యాప్తంగా కూడాను తన యొక్క సంస్థ నడుపుకున్నటువంటి పరిస్థితులు, అలాంటి ఒక పెద్ద సంస్థతో పోరాటం చేయాలి అన్నటువంటి ఒక పరిస్థితి ఏర్పడేటప్పుడు ఎలా అనిపించింది సార్? మనం ఏమైనా సక్సెస్ అవ్వగలమా అన్నటువంటి ఆలోచన మీకు ఎప్పుడు కూడా ప్రజా ఉద్యమాల్లో మీరు లేరు, దీన్ని లీడ్ చేశారు, ఎలా అనిపించింది సార్ ఆ సందర్భంలో? అంటే ఎలాగండి, మేము చేరేటప్పుడు, నేను చేరేటప్పుడు ముఖ్యంగా ఐఎంఏకి ప్రెసిడెంట్గా ఉండి మా ఐఎంఏకి ఒక రెజల్యూషన్ పాస్ చేసి యునానిమస్గా ఈ ప్లాంట్కి వ్యతిరేకిద్దాం అనేసి అనుకున్న తర్వాత అప్పటికి కొంత చైతన్యం వచ్చింది ప్రజల్లో. సో మీ ఊర్లో తీసుకుంటే నా క్లాస్మేట్స్ అందరు కలిసి నాకు అడిగారు అప్పటికి, మాకు ఇంకా మెడికల్ క్యాంప్కి వచ్చాం అప్పుడు మాకు ఐడియా లేదు, అందరిలాగే మేము కూడా అభివృద్ధి అవుతుందని అనుకుంటున్నాం. అంటే సూపర్విజర్ ఎవరు చెప్పింది అంతే తప్పించి, ఎప్పుడైతే కొంతమంది అప్పుడు జాబ్ తిరుగుతున్నారో వాళ్ళు కొంత మెటీరియల్ ఇచ్చిన తర్వాత దాన్ని పట్టుకొని మీ కొన్ని చూసిన తర్వాత, అమ్మో ఇది ప్రాబ్లం, ఇది ఇక్కడ చాలా కాలుష్యం, ముందు కాలుష్యం గురించే మాట్లాడుకున్నాం. అలాగే ఈ ఎప్పుడైతే కొంతమంది డాక్టర్స్, ముఖ్యంగా డాక్టర్ శివాజీ గారు, మేము డిస్కస్ చేసుకుంటూ పబ్లిక్ హీరింగ్లో కూడాను బాగా వ్యతిరేకంగా ముఖ్యంగా మత్స్యకారుల నుండి రావడంతోనే ప్రజలు కూడా ఇచ్చేసిన ఇక్కడితో ఆగిపోతుందని అనుకున్నాం, అనుకున్నాం. కానీ పబ్లిక్ హీరింగ్ మాకు తెలిసింది ఏంటంటే మీరు పబ్లిక్ హీరింగ్ కండక్ట్ చేశారా లేదనే తప్పించి అందులో ఎంతమంది వ్యతిరేకించారు, ఎంతమంది అపోజ్ చేశారు అనేది, ప్లాంట్ వ్యతిరేకం ప్లాంట్కి అనుకూలము అనేది లెక్కలోకి రాదు. పబ్లిక్ హీరింగ్ అనేది కండక్ట్ చేశారనేది అక్కడ ఉంది, మాకు అంతవరకు తెలియదు. తర్వాత మాకు తెలిసిన తర్వాత లేదు ఇంకా దీన్ని ప్రొసీడ్ అవ్వాలని చెప్పి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి అప్పటికి ఇంకా సోంపేట కూడాను ఇంకా పూర్తిగా దీంట్లోకి రాలేదు కొద్దిమంది తప్పించి. అప్పుడు శివాజీ డాక్టర్ గారికి ఒక ఆలోచన వచ్చి సోంపేటని కదిలించాలి, కదిలించాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తుండగా ఆయన కొంత సమాచారం తెలిసిన తర్వాత పవర్ ప్లాంట్స్ని స్వయంగా చూసి అక్కడ అభివృద్ధి జరిగిందా, వినాశం జరిగిందా, అభివృద్ధి జరిగితే ఎంతమేర జరిగింది, మనం ఇక్కడ ఈ 2640 మెగావాట్లు కాకుండా తక్కువ పెట్టొచ్చా, ఈ రకమైన ఆలోచనలోనే ఆ రోజు ఇక్కడ రోటరీ క్లబ్ మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ అందరూ వచ్చారు, అన్ని సంఘాలు, సోంపేటలో ఉండే కుల సంఘాలు, ట్రేడర్స్ సంఘాలు, వాలంటరీ ఆర్గనైజేషన్స్, అన్ని రకాలు, వర్కర్స్ క్లబ్ అని రకరకాలు ఉంటారు, అందరు కూడాను హాజరయ్యి ఆ రోజు ఏంటంటే ముందు మన ప్రాంతం లాంటిదే పరవాడు కాబట్టి, సముద్రం ఒడ్డునే కాబట్టి, ఇది సముద్రం ఒడ్డునే కాబట్టి అక్కడ విజిట్ చేసిన తర్వాత ఆ తర్వాత తాల్చేరు, రామగుండం ఇలా వెళ్దామని అనుకున్నాం. అలాగే ఎన్టీపీసీ ఇది, విటీపీసీకి ఇది విజయవాడ. అప్పుడు నెక్స్ట్ డే నాడే అందరూ తీర్మానం చేసుకుని ఒక 30 మంది ఒక 2 వ్యాన్లో బుక్ చేసుకుని వెళ్ళడం జరిగింది. అక్కడ చూసిన తర్వాత సోంపేట ప్రజానీకానికి అర్థమైపోయింది, అమ్మో ఇది వస్తే మనం ఇంకా బతకమనేసి అది బాగా పనిచేసింది. ఆ తర్వాత నుండి అదొక పిలిగ్రిమ్ స్పాట్ అయిపోయింది, తీర్థయాత్ర కింద అయిపోయింది, చాలామంది విజిట్ చేయడం, ముఖ్యంగా ఆడవాళ్ళని పంపించడం, ఎవరైతే మౌత్ పబ్లిసిటీ చేయగలరు, ఎవరైతే చెప్పగలరు అలాంటి వాళ్ళకి అందరికీ ఎవరు గ్రామాల నుండి వాళ్ళు పంపించుకున్నారు. ఆ తర్వాత నుండి మేము లేదు. ఎప్పుడైతే ఇది జరిగిందో అప్పటికే కొంతమంది ఒక పర్యావరణ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసుకుని తిరుగుతున్నారు, డాక్టర్స్ కూడా వచ్చారు కాబట్టి డాక్టర్స్ కూడా ఇంక్లూడ్ చేయాలి,
ఇంక్లూడ్ చేసిన తర్వాత ఒక సంఘం కింద ఏర్పాటు చేస్తున్నాము. అలాగే మత్స్యకారులను కూడాను దీంట్లో ఇంక్లూడ్ చేసి ఒక సంఘం కింద ఏర్పాటు చేస్తున్నాను. ఆ రకంగా ఆగస్టు 29న పర్యావరణ పరిరక్షణ సంఘం అని ఏర్పాటు చేయడం జరిగింది. అది రిజిస్ట్రేషన్ 2 సెప్టెంబర్ చేయడం జరిగింది 2009. అంటే రోజురోజుకి అక్కడ నుండి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మేము ఎక్కడికి వెళ్ళినా కూడాను మంచి రెస్పాన్స్ వస్తుంది. రెండోదండి పని ఉద్యమ నిర్మాణం కూడా ఎలా చేసామంటే మనకి టైం ఉన్నప్పుడు వెళ్ళడం కాదు, వాళ్ళకి టైం ఉన్నప్పుడు వాళ్ళకి టైం అడిగి వాళ్ళ ప్రాంతంలోనూ పెట్టడం జరిగింది. అలాగే డాక్టర్స్ అందరం కూడా వెళ్ళాము తిరిగాము. ప్రతి మీటింగ్కి గ్రూపుల కింద విడిపోయి చెప్పడం జరిగింది. రెండోది చెప్పిన దానికన్నా స్వయంగా లైవ్ ఎగ్జాంపుల్ చూశారు. ఇంకా మరి ప్రజలు ఇంకా అంతకన్నా ఆడవాళ్ళు అక్కడ ఏం చెప్పారంటే పార్టీలు వెనక మీరు వెళ్ళొద్దు మొదటిది, రెండోది మీరు ప్లాంట్ ఆపడానికి మీరు చనిపోవడానికైనా సిద్ధపడండి, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈ రెండు అక్కడ ప్రజలు చెప్పడంతోనే ఇక్కడ మహిళలకి బాగా అది నాటిస్తుంది. ఇంకొకటి అంటే ఇంత ఉద్యమం జరుగుతున్న టైంలో చాలా కేసులు కానీ లేకపోతే ఇంకొక వ్యవహారం కానీ జరిగిన టైంలో ఎందుకు ఇందులోకి వచ్చాను, ఎందుకు ప్రశాంతమైనటువంటి పరిస్థితి నుంచి ఇందులోకి ఎందుకు వచ్చామన్నటువంటి ఆలోచన మీకు ఎప్పుడైనా కలిగిందా సార్? నాకు ఎప్పుడూ కలగలేదు సార్, ఇప్పటికి కూడా కలగలేదు. ఈరోజు కూడా చెప్తున్నాను మా తల్లిదండ్రుల సాక్షిగా, నేను ఎప్పుడూ కూడాను ఎందుకంటే నేనేం చెడ పని చేయలేదు. చాలామంది నాకు చెప్పారు పెద్ద సంస్థ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది మీరేం చేయలేరు అంటే, ఒకటే మేము ఇక్కడ ప్రజలకి బాగా చైతన్యవంతమయ్యారు, మా పోరాటం అనేదే చాలుతుంది. రెండోది మాకు రాను మాకు దాని తలకి విలువలు తెలుస్తున్నాయి, ఆ బీల తలకి విలువ తెలుస్తుంది, అది చెత్తనాలని తెలిసింది, దీనికి ఇంపార్టెన్స్ ఉందని తెలుస్తుంది. అలాగే మాకు జీవించే హక్కు నుండి పర్యావరణ రక్షణ అనేది ఇవన్నీ కూడాను మాకు తేడే ప్రజల నుండి కూడా అదే రకమైన మద్దతు రోజురోజు పెరుగుతుంది. పెరుగుతున్నట్టు మేము భయపడాల్సిన పని లేదు. మాకు ఏ కోసాను కూడాను మాకు ఎవరికి కూడాను ఇంటి దగ్గర నుండి సపోర్ట్ ఎలా ఉండదు సార్? ఇంటి దగ్గర నుండి సపోర్ట్ పర్వాలేదు, అంటే విషయం పూర్తిగా తెలియదు వాళ్ళకి. మా ముఖ్యంగా మాకు రెండో బామ్మర్ది బాగా సపోర్ట్ చేశారు, మా అన్నదమ్ములు మా అన్నయ్య కూడా బాగా సపోర్ట్ చేశాడు. మీరు చేస్తుంది మంచి పని, లేదు ముందుకెళ్తానని చెప్పారు, కానీ హాస్పిటల్లో ఒక సంఘటన జరిగింది. దానికన్నా ముందు సంఘటన అది అంటే దానికి రెండు రకాలు కూడా సార్, మీరే కావాలని చేసుకున్నారన్న ప్రచారం కూడా వచ్చింది. ఏదైనా అనుకోవచ్చు దానికేముంది, కానీ అంటే అప్పుడు ఏమైనా కొంచెం భయం అనిపించిందా సార్? లైఫ్ అంటే అదృష్టం ఏంటంటే ఎక్కడైతే బాంబు పెట్టారో అదే దీంట్లోనూ ఫుల్ ప్యాక్డ్ పేషెంట్స్ ఉన్నారు. అంటే కొంతమంది దేవుడు దయ అంటారు, కొంతమంది ఇది అంటారు, మనం చేసింది అంటారు. ఎవరికి అంతకు ముందు 5 నిమిషాల ముందు ఒక బేబీ బాత్రూమ్కి వెళ్ళి మోషన్స్ అవుతుంటే వెళ్ళి వచ్చారు, అదే కానీ ముందెంత ఆన్ ది స్పాట్ చనిపోయింది. అలాగే ఈ అద్దాలన్నీ పగిలిపోయి కింద వెళ్తున్న వాళ్ళు తగిలిన వాళ్ళకి ఇది జరిగింది. కానీ ఏ ఒక్కరికి చిన్న గీత కూడా కాకుండా రాకుండా జరిగిందంటే అది అక్కడ పెడితే ఇంకా ఎదురుగున్నటువంటి బాత్రూంలోకి వెళ్ళి ఇది అయినా కూడాను. అయితే నాకు ఒకసారి సడన్ సైలెంట్ అయిపోయాను. అది ముందేమనుకున్నాను లారీ ఏమైనా టైర్ పేలిందేమో అనుకున్నాను నేను. మీరు అప్పటికి హాస్పిటల్లో ఉన్నాను? నేను అప్పటికి నేను ఇంకా అబౌట్ టు లీవ్. వాళ్ళు ఒకరు ఒక బాత్రూమ్ అనుకుని ఇంకో బాత్రూమ్ పెట్టారేమో, అంటే శివాజీ డాక్టర్ గారు ఇంకో దగ్గర ఉంటారు యూజువల్గా, ఆయన రెస్ట్ తీసుకోవడానికి వెళ్తుంటారు మధ్య మధ్యలో, మేము వచ్చేప్పుడు కూర్చుని అని ఒక అనుకోవడం. మరి ఏదేమైనా మొత్తం మీద ఎవరికి ఏం జరగలేదు, డ్యామేజ్ హాస్పిటల్ కొంత జరిగినా ఆ తర్వాత నేను తేరుకొని చూసి మొత్తం అందరికీ ఎవాక్యుయేట్ చేయించి ఏమైనా మళ్ళీ జరుగు
మంటలు ఏమైనా వస్తాయని చెప్పేసి. అంటే ఎప్పుడు కూడాను అధైర్యపడలేదండి, ప్రజలు ఇచ్చిన ధైర్యం అది. నేనేం గొప్పవాడినేం కాదు, మేమందరం కూడాను, నేను, రాఘవయ్య గారు, బిఎన్ ఢిల్లీరావు, రామారావు, తర్వాత శరత్చంద్ర గారు, శ్రీరామూర్తి నాయుడు గారు, ఇలాగ చెప్పుకుంటే, అలాగే నాగు, వైశ్యరాజు నాగు, వెంకన్న, అది ఇదందరూ ఇంకా ఎవరు కూడాను ఆ ఫలానా మనం చేయాలంటే ఎవరు కూడాను ఏంటి ఎన్ని గంటలకు వస్తాం ఏమి ఎవరో అడిగేవాడు కాదు. ఎక్కడికి రావాలి, శిబిరం దగ్గరికి వచ్చేస్తాం, ఎన్ని గంటలకు వచ్చేయాలి, అంతే. ఇది ఒకటే మాట. ఎవరు కూడా శిబిరం కూడా చాలా రోజులు రన్ చేసినా 2166 రోజులు జనాలు కూడా స్వచ్ఛందంగా వచ్చి కూర్చో, అది నడపిన దాంట్లోకి ఇద్దరు ప్రముఖమైన పాత్ర పోషించారు. ఒకరు గంగాధర పట్నాయక్ గంగా అంటారు, రెండోది రిక్షా కార్మికుడు. వాళ్ళిద్దరు రెగ్యులర్గా అనమాట. రేపు ఎవరు కూర్చోవాలి వాళ్ళకి చెప్పడము, కూర్చోబెట్టడము. అలాగే ఎదురుగున్నట్టు మందుల షాప్ మధు అందరూ సార్ దీంట్లో ఏ ప్రతి ఒక్కరి పాత్ర దీంట్లో ఉంది. పవర్ ప్లాంట్ వల్ల నష్టం జరుగుతుందని చెప్పి ఉద్యమం చేస్తున్నటువంటి పరిస్థితిలో ఇక్కడ ఈ పరిశ్రమ వస్తే అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అన్నటువంటి ఒక ప్రచారం కూడా బలంగా జరిగింది. అప్పుడు ప్రజల నుంచి మీకు ఎక్కడైనా ఆ వర్షం వినిపించిందా సార్? అంటే ఒకసారి ఎప్పుడైతే ప్రజల్లో దావానంలాగా వెళ్ళిపోయిందో అది మరి లేదు, ఉన్నోళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. రెండోది శివాజీ డాక్టర్ గారు కానీ మేమందరం కానీ ప్రతి ఒక్కరికి చెప్పాము దీనివల్ల ఈ నష్టాలు ఉన్నాయి, ఇది దీని తలకి ఇంపార్టెన్స్ ఇది అని. అంటే మీ తలకు ఆలోచన ఏంటంటే ఉద్యమంకి లోపలికైనా వస్తారు లేదా సైలెంట్గానే ఉంటారు, వ్యతిరేకం చేయరని. రెండోది ఒకటి మన తాలూకు పర్యావరణ పరిరక్షణ సంఘం కానీ మత్స్యకార ఐక్య వేదిక కానీ ఒకటే నినాదం, మనము ప్లాంట్ కన్స్ట్రక్షన్కి వాడికి బేర్లో అడుగు పెట్టనివ్వకూడదు, అదే మనకి తాలూకు మోటో, అంతే. మిగిలినవన్నీ మనం ఏం చేయ ఇబ్బందులు పెట్టకూడదు, ప్రజలకు ఇబ్బంది పెట్టకూడదు, మన వాళ్ళకి కూడా ఇబ్బందికి వ్యతిరేకించినా వాళ్ళకి ఏం చేయకూడదు. రెండవది అహింస మార్గంలో వెళ్దాం. ఏదైనా చేసామనుకోండి పోలీసులకి మనకు ఆయుధం ఇచ్చినట్టుగా అవుతుంది, అందుకని చాలా వరకు మేము నివారించగలిగాం. అది ఎందుకంటే ఈ సంఘంలోన బ్లెండెడ్ ఓల్డ్ యంగ్ అందరూ అన్ని రకాల మనస్తత్వాలు ఉన్నారు కాబట్టి చెప్తే వినేవారు, ఎవరు కూడాను ఎదురు తిరిగేవాళ్ళు కాదు. అప్పుడప్పుడు చిన్న కొద్దిగా అంతే ఆవేశం ఉంటుంది, అంతే తప్పించి మేజర్ డ్యామేజ్ అనేది 2010 జూలై 14 వరకు ఎక్కడ జరగలేదు సార్. అంటే మీరు అంటున్నారు ప్రజలకి అభివృద్ధి, దీనివల్ల అభివృద్ధి లేదు, వినాశమే జరుగుతుంది అని చెప్తే అంగీకరించారని చెప్తున్నారు. కానీ పవర్ ప్లాంట్ని ఇక్కడికి బలంగా పెట్టాలన్నటువంటి ఒక జిల్లా నాయకత్వం బలంగా పనిచేస్తున్నటువంటి ఆ నాయకుడు సిటీ వెంటలను ఒక మాట చెప్పాడు, ఇప్పుడు ఆ ప్రాంత ప్రజలు బాధపడుతున్నారు, ఎందుకు ఇక్కడ పరిశ్రమ రాలేదు, వచ్చింటే మా బతుకులు బాగుండిను అని చెప్పేసి ఎవరైతే ఆ ప్లాంట్ పెట్టాలనుకున్నారో ఆ నాయకుడు స్టిల్ ఈ రోజుకి కూడా ఆ స్టాండ్ మీద ఉన్నారు కదా. మరి చాలా దగ్గరలో ఉన్నాయి పవర్ ప్లాంట్లు, ఇంకా ఎంత అభివృద్ధి అయిందో వాళ్ళు చెప్తే బాగున్నాను. మరి అక్కడే ఉండి ఇల్లు కట్టుకుని ఈ నాయకులు ఉంటే ఎంత అభివృద్ధి, వాళ్ళు ఎలాగ ఉన్నారు ప్రజలు, వాళ్ళతో పాటు వీళ్ళు అంటున్న వాళ్ళు అక్కడ ఉంటే అక్కడ తెలుస్తుంది ఒకటి. రెండోది చిత్తన్నెల ప్రాముఖ్యత ఇన్ని శాఖ అనేది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తాలూకు వింగ్ అది సలీం అలీ సెంటర్ పర్ అది, అలాగే బిఎన్హెచ్ఎస్ అని ప్రైవేటు అది కూడాను సేమ్ శాఖ అని వాళ్ళంటువంటిది, ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్. మరి వీళ్ళందరూ తెలివి తక్కువలా ఇక్కడ పెట్టొద్దని ఎందుకన్నారు వాళ్ళు చెప్పారు? మరి కోర్టులు ఎందుకు తీర్పులు ఎలా చెప్పాయి? అభివృద్ధి పవర్ ప్లాంట్లు లేదంటే ఇండస్ట్రీస్ వస్తేనే అభివృద్ధి అవ్వడం కాదు, పర్యావరణం కూడాను ఒక దీంట్లో అభివృద్ధి. పర్యావరణం పోయిన తర్వాత డబ్బులున్నా ఉద్యోగాలు ఉన్న లాభం ఏంటి ఉంది?
తిండికి తిండి లేకపోతే కరోనాలు చూసి తాగడానికి మంచినీళ్ళు లేకపోతే కరోనా మీకు అనుభవమే కదా, ఆక్సిజన్ లేకపోతే ఎన్ని ప్రాణాలు పోయినాయి చూసా. మరి ఇదేం చేస్తుంది, మనం వదిలినటువంటి ఈ ఇండస్ట్రీస్ అన్ని వదిలినట్టు 20% కార్బన్ డైఆక్సైడ్ని నిక్షిప్తం చేసుకుంటాయి ఈ చిత్తడినాలు. ఇంకొకటి చెప్పారు, ఇంకో ఎకనామిక్స్ వీళ్ళు చెప్పడం ఏంటంటే, సంవత్సరానికి ప్రపంచంలో ఉన్నటువంటి చిత్తడి నేలలన్నీ కూడాను $3 trillion ఎకానమీని సేవ్ చేస్తున్నాయని చెప్పారు. ఇంకో విషయం చెప్పారు, మానవునికి కిడ్నీలు ఎలాంటివో భూమికి ఈ చిత్తడి నేలలు అనేవి అలాంటివి. ఇవి అయినా ఇంకా వాళ్ళు అదే నోషన్లో ఉన్నారంటే దానికి మనం ఏం చెప్పలేము. రావాలి పరిశ్రమలు, ఏ పరిశ్రమ రావాలి అంటే మన జిల్లాకి పెద్ద భారీ పరిశ్రమలు ఏవో కూడా సూట్ అవ్వు. నేను చెప్పడం కాదు, పర్యావరణవేత్తలు చెప్పినటువంటిది, స్వయంగా ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి ఇప్పుడు రిటైర్ అయిపోయారు కామేశ్వర గారు అని ఆయన చెప్పినటువంటిది, శ్రీకాకుళం జిల్లాకి కుటీర పరిశ్రమలు తప్పించి చిన్న చిన్న పరిశ్రమలు తప్పించి అవి కూడాను కాలుష్యం లేనటువంటి పరిశ్రమలు తప్పించి గ్రీన్ ఉన్నటువంటి వ్యవసాయాధారిత పరిశ్రమలు తప్పించి ఇంకో పరిశ్రమలు ఇక్కడికి సూట్ అవ్వవు ఈ జిల్లా జిల్లావ్యాప్తంగా స్వయంగా చెప్పారు. ఆయన ఒకసారి ఇన్వైట్ చేద్దాం అనుకున్నాం కానీ ఆయన కాకు ఇది లేకపోవడం వల్ల రిటైర్ అయిపోయారు. వీలుంటే ఒకసారి ఇక్కడికి తీసుకొచ్చి ఆయన చేత మీటింగ్ కూడా పెట్టించడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇది ఉంది, ఇది వాస్తవము. ఇంకా మరి అదే నోషన్లో ఉంటే చేయగలిగింది ఏం లేదు. 2014 జూలై 14కి ముందు చాలామందికి డబ్బులతో కొన్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిన సత్యం. కృష్ణమూర్తి డాక్టర్ గారికి కూడా ఏమైనా ఎన్సీసీ నుంచి ఆఫర్ ఏమైనా వచ్చిందా సార్, ఉద్యమం నుంచి తప్పుకోండి? నా వరకైతే రాలేదు. నేను ఒకటి అన్నాను, మీ ఉద్యోగస్తుల మీద మాకు కోపం లేదు, అలాగే పోలీసుల మీద మాకు కోపం లేదు. మా ప్రాంతాన్ని మేము రక్షించుకోవాలి, మా పర్యావరణం మేము కాపాడుకోవాలి, మా చెత్తల్ని మేము కాపాడుకోవడానికి మేము ఫైట్ చేస్తున్నాం. అంతేగాని వ్యక్తిగతంగా ఎవరి మీద మాకు లేదు. మాకైతే నా వైరకైతే ఎవరు రాలేదు. చాలామంది మా దీంట్లో తిరిగినట్టు యాక్టివ్ మెంబర్స్ ఎవరికి కూడాను వాళ్ళు సాహసం చేసినట్టుగా నాకైతే లేదు, సమాచారం లేదు. ఇంకొకటి ముఖ్యంగా బిఎన్ ఢిల్లీ కానీ రామారావు గారు అయినా నాకైనా మా ముగ్గురికి వాళ్ళు సాహసం చేయలేదని అనిపిస్తుంది. సరే, అంటే 2014 జూలై 14 ఆ ఇన్సిడెంట్ కానీ గుర్తొస్తుంటే మీకేమనిపిస్తుంది సార్? ఆ రోజు జరిగినటువంటి సంఘటన అసలు ఆ పరిస్థితులు ఎందుకు దారితీసాయంటారు? కాల్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు దాపరించింది సార్? అంటే బహుశా నేను అనుకోవడం నాకైతే నాయకులందరికీ హౌస్ అరెస్టులు కానీ లేకపోతే ముందస్తు అరెస్టులు కానీ చేసేసారు, చేసిన పరిస్థితుల్లో కూడా లేదు, ముందు చేయలేదు. అంతకుముందు వాళ్ళు రిక్కీలా చేశారు April 30 అప్పుడు హౌస్ అరెస్టులు చేశారు. ఇది ప్రీ ప్లాన్డ్ కాబట్టి మేము అనుకున్నాము వీళ్ళకి ఎవరికి కూడా హౌస్ అరెస్టులు చెయ్యరు, వీళ్ళని చెయ్యరండి, చేస్తే ఇంకా ప్రజల్లో ఇది వస్తుందేమో. ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉంది, ఒకటి April 30 అనుభవం ఉంది వాళ్ళకి, అందుకు చెయ్యరని నాకు నమ్మకం ఉంది. అందుకు కూడాను మనం ఏంటంటే కొద్దిగా ఎర్లీగా మనం బీలకి వెళ్ళిపోవాలి అనేది ముఖ్యంగా. ఆ రోజు మాకు 11.5 జూలై 13 నైట్ 11:00కి మీ ముగ్గురు ఎక్కడ కనిపించారు, నాకు బిఎన్ ఢిల్లీకి తమ్మినేని రామారావు గారికి మీ ఈ ముగ్గురు ఎక్కడ కనిపించినా కూడా కాల్ చేయండి అనేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్, ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినట్టుగా మాకు సమాచారం అందింది. అయితే మేము చనిపోవడం ఎప్పుడైనా ఖాయము, ఎవరు ఆపలేరు. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద మహానుభావులు పెద్ద పెద్ద నాయకులకే తప్పలేదు, మనం మంచి కాజుకి పోరాడుతున్నాము. కాబట్టి మనం బీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మనం బీళ్ళలో ఉండాలి, మన ముఖాల బీళ్ళలో ప్రజలకు కనిపించాలి.
అని అండి ఎక్కడెక్కడ మేము ఉండాలనుకున్నామో అలాగే ఉండి ఆ ప్రకారంగా మేము వేలకు వెళ్ళిపోవడం జరిగింది. ఒక రామారావు గారు దొరికిపోయారు తప్పించి. అది 7 తర్వాత వచ్చిన వాళ్ళకి అందరికి కూడాను పట్టుకున్నారు. అప్పుడు కొంతమంది నాయకులకి మ్యాక్సిమం అటుపక్క శ్రీరామూర్తి నాయుడు గారు కానీ ఇంకా మిగతా వెంకటరమణ గారు కానీ వీళ్ళందరూ అటువైపు నుండి ఇటు తూర్పు నుండి మేము మా ముఖాలకు కనిపి నేను ఎప్పుడూ టచ్లో ముందు నేను వెళ్ళలేదు. ఒక ప్రాంతంలో నేను ఉండి సమన్వయం చేసుకుంటూ రెండింటిని నేను లాస్ట్లో వెళ్ళాను అన్నమాట. నేను వచ్చే వరకు కూడా మీరు కదలొద్దు, మీరు ఉండండి అని చెప్పాను. బట్ ఈలోపే నేను ఇంకా చేరకముందే మధ్యలో ఫైరింగ్ జరుగుతుందన్న సిచ్యువేషన్కి ఊహించారా సార్? అలాంటి పరిస్థితి జరగదు. ఊహించాము, మేము రెడీగా ఉన్నాము. చనిపోవడానికి ఎవరు కూడాను వెనకం చేసే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే పరవాడలోనూ మాకు తెలియ ముందే చెప్పారు, మీరు చనిపోయినా ప్లాంట్ ఆపండి అని. కాబట్టి చనిపోవడానికి కూడా మేము ఎవరు వెనకం చేసింది వేయలేదు. అయితే నా వరకు వచ్చేటప్పటికి నేను బీలకు వెళ్ళిన తర్వాత చేపల కొనగండి ఆడవాళ్ళు మాత్రం నాకు లోపల కుదరలే. మీరు వెళ్తే కుదరదు, మేము వెళ్తాం, మేము ఫైట్ మీరుంటేనే మాకు ఏది రక్షణ, మీరే లేకపోతే మాకెవరు రక్షణ అనేసి ఒక 7 ఒక 2 మగవాళ్ళు ఒక 5 ఆడవాళ్ళు నా చుట్టూ కాశారు, వదలనివ్వలేదు. అక్కడ కాచేశారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ శిబిరంలో కొట్టేటప్పుడు కూడాను ఆడవాళ్ళు చుట్టూ నన్ను మధ్యన పెట్టి చుట్టూ కాశారు. నన్ను ఎక్కడ కూడాను బయటకు ఎక్స్పోజ్ చేయలేదు ప్రజలు. నాకు చిన్న దెబ్బలు తగిలినా అవి చిన్న చిన్నవి కాబట్టి ఎవరు కూడాను చనిపోతామని భయం లేదండి. ఆ ప్రజలు వాళ్ళతో ఉండేటప్పుడు మాకు బయట ఉన్న వాళ్ళకి ఎందుకు ఉంటుందేమో కానీ మేము ఎక్కడ కూడా ధైర్యం మీదే ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా కూడా. ఎందుకంటే మేము చేస్తుంది మంచి పని భావి తరాల కోసం. కాబట్టి ఎక్కడ కూడా మనకు అది లేదు. అభివృద్ధి అని అనుకున్న వాళ్ళకి అభివృద్ధి కాదని వాళ్ళు ఒక భ్రమలో ఉంటే మనం మేమేం చేయలేం. కానీ వాళ్ళు కానీ చాలామంది రియలైజ్ అయ్యారులేండి సార్ తర్వాత. సార్ అంటే ఎన్నో సంఘటనలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఎదురు దెబ్బలు కూడా తిని ఈ యొక్క విషాదకరమైనటువంటి ఘటన జరిగిన తర్వాత 1107 జీవో రద్దు ఎలా అనిపించింది సార్? మీకు చాలా సంతోషం అనిపించింది. అట్ ది సేమ్ టైం మళ్ళీ ఇదేంటి జీవో తెచ్చారు మళ్ళీ అని, కొత్త జీవో ఇచ్చారనేది అనిపించింది. కానీ మా ఎక్కడ దీన్ని కూడా ఫైట్ చేస్తామని మాకు ఉండేది. ఎందుకంటే అప్పటికి ఏం మాకు తెలియదు, ఇప్పుడు పూర్తి సమాచారం మా చేతిలో ఉంది. ప్రారంభించిన వాడికి ఏమీ తెలియదు, కోర్టులు మా వైపు ఉన్నాయి కాబట్టి ఏమీ చేయలేరు అనే ధైర్యం ఉంది మాకు. అంటే సోంపేటలో సక్సెస్ అయ్యాము, పర్యావరణ పరిరక్షణ సమితి కానీ మత్స్యకార ఐక్యవేజిక్ కానీ ప్రజలు కానీ ఎక్కడ సక్సెస్ అయ్యారు? మన పక్కనే ఉన్న కాకరపల్లిలో ఆ ఉద్యమం సక్సెస్ అవ్వలేదు, కారణం ఎందుకంటారు సార్? సక్సెస్ అయిపోయినా ఆగిపోయింది కదా, ఆగిపోయినా కూడా ఆ ఉద్యమాన్ని. కారణం ఏంటంటే మీకు ఇక్కడ ఒక 4 పాయింట్లు చెప్తాను మీకు. ఇక్కడ అన్ని తరగతుల ప్రజలు ఇన్వాల్వ్ అయ్యారు, సామాన్య రైతు, సామాన్య మత్స్యకారుడు, టీచర్స్, డాక్టర్స్, లాయర్స్, వ్యాపారవేత్తలు, మహిళలు ముఖ్యంగా అన్ని సెక్షన్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం ఒకటి. 2, ఏ పార్టీ కూడా ఈ మూమెంట్ని లీడ్ చేయకపోవడం, సామాన్యులే నడిపించుకోవడం. ఎవరికి అవకాశం లేదు రాజకీయ పార్టీ, రాజకీయ పార్టీలు సామాన్యుల వెంట వచ్చే కానీ సామాన్యులు వెళ్ళలేదు. ఎందుకంటే అక్కడ పరవాడలో జరిగినటువంటిది తెలుసు కాబట్టి. ఇది 3 ఏంటంటే సమాచార హక్కు, 4 కోర్టులు. ఇవన్నీ కారణం మూలంగా ఇది సక్సెస్ అయింది. సక్సెస్ మెయిన్ కారణం చెప్పుకోవాలంటే ఒకటి, ఆల్ సెక్షన్స్ ఆఫ్ ది పీపుల్ ఇన్వాల్వ్, ఎలైట్ పీపుల్, ఇల్లెటరీ, అందరు ఇన్వాల్వ్. 2, పార్టీ లీడ్ చేయకపోవడం. 3, మహిళా శక్తి. 4, సమాచార హక్కు. 5,
న్యాయ వ్యవస్థ. ఆ రోజు కానీ ఆగుంటే ఇది కూడా జరగకపోయింది. చెప్పాం కూడా 13వ తేదీన చెప్పాం కోర్టు తీర్పు రాబోతుంది, ఆగండి 2 సంవత్సరాలు. అంటే వాళ్ళకి తెలుసు కోర్టు తీర్పు నెగిటివ్ వస్తుందని, మా తెలుసు పాజిటివ్ వస్తుంది. ఎందుకంటే అక్కడ నుండి వచ్చారు కదా ఆయన మెంబర్ సెక్రటరీ, తర్వాత వెట్ల్యాండ్ ఎక్స్పర్టు, మా లాయరు వాళ్ళ లాయరు వచ్చినప్పుడు ఆయన మా లాయర్తో నేను కూడా వెళ్ళాను. ఆయన చెప్పాడు ఆ రోజు నేను అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను మెంబర్ సెక్రటరీకి, ఆయన స్వయంగా నీరు ఉందా లేదా అని చెక్ చేయడానికి మనిషిని దిగి దింపించారు. ఇవన్నీ మాకు పాజిటివ్ సైన్స్ కనిపించాయి, మేము డెఫినెట్గా గెలుస్తామని. ఎందుకంటే సమాచారం ఇచ్చింది ఇక్కడ నెగిటివ్ లేదు, వాళ్ళు నెగిటివ్ చెప్పాలి తప్పించి మన ఉన్నది వాస్తవం చెప్తున్నాం. కాబట్టి డెఫినెట్గా మేము గెలుస్తామని నమ్మకం ఉన్న అదే జరిగింది. ఆ ఒక్కరోజు ఆగుంటే ఇది ఉండేది కాదు. చిత్తల నేల పరిరక్షణలో ఇప్పటివరకు అయితే విజయం సాధించాం, భవిష్యత్తు ఎలా ఉంటుంది సార్? ఇప్పటికి ఇచ్చిన జీవోను కూడాను ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే పర్యావరణ పరిరక్షణ సంఘం నుంచి కానీ లేకపోతే మత్స్యకార ఐక్యవేదిక నుంచి కానీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఏం లేదు, కోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఆర్డర్ ఫాలో అయిపోతే మళ్ళీ కంటెంప్ట్ కోర్టుకి వెళ్తాం. కోర్టులోని స్టే ఉంది హైకోర్టులో జీవో మీద, కాబట్టి వాళ్ళు వచ్చి ఏదో చేస్తారంటే అవ్వదు. ప్రభుత్వాన్ని మీరు ఏం అప్పీల్ చేయాలి? ప్రభుత్వానికి మేము ఉన్న వాస్తవం చెప్తాం. ఆల్రెడీ కోర్టు తీర్పు ఇచ్చింది, ఉంది వాళ్ళ దగ్గర, కమిటీ రిపోర్ట్ ఇచ్చింది వాళ్ళ దగ్గర ఉంది, దాని ప్రకారం వాళ్ళు యాక్షన్ తీసుకోవాలా? తీసుకోవడానికి లేదు వెళ్ళాలంటే కంటెంపరీ కోర్టు, హైకోర్టు అయితే హైకోర్టు, సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు, ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. విజయం సాధిస్తాం అన్నటువంటి నమ్మకం ఉందా సార్? 100% మాకు నమ్మకం ఉంది. ఏమాత్రం మేము ఇది లేదు. 2009లో ఉన్నాం మేము ఎలాగున్నామో ఇప్పుడు అలాగే ఉన్నాం. పోరాటం పంతా మార్చారు అంతే. పంతా మార్చాం, అవసరం లేదు, అవసరం లేదు కాదు, అవసరం లేదు. ఈ ఘనమైన నివాళి ప్రతి సంవత్సరం అమరవీరులకి సమర్పించుకుంటున్నాం, నేను మీటింగ్ పెట్టుకుంటున్నాం, జరుగుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక పవర్ ప్లాంట్ అంటే బొగ్గు ఆధారిత కర్మాగారానికే కాకుండా చిత్తన్యాల రక్షణ కోసం కూడా పోరాటం చేసిన ఉద్యమం కింద అది ఒక చరిత్రలో నిలిచిపోతుంది. తర్వాత ఈ ఉద్యమ ప్రేరణతోనే ఇండియాలో బోల్డ్ జరిగాయి. సక్సెస్ అయ్యా లేదా అనేది వేరే విషయం, బట్ జరిగాయి. సక్సెస్ అవ్వాలంటే ఎందుకంటే ఒకటి ఆల్ సెక్షన్స్ ఇన్వాల్వ్ అవ్వాలి, రెండు ఫండింగ్ ఉండాలి, మూడు నిబద్ధత ఉండాలి. అంటే మర్చిపోయి ఫండింగ్ ఎలా సార్? ఇంత పెద్ద ఉద్యమానికి ఇంత సుదీర్ఘంగా జరగడానికి ఫండింగ్ ఎలా సార్ అసలు గట్టినయ్యారు దానికి సంబంధించి? మాకు ఎక్కడికి వెళ్ళినా ఎవరు కాదనేవారు కాదు ఇచ్చేవారు, ముఖ్యంగా డాక్టర్లు కానీ టీచర్స్ కానీ వ్యాపారవేత్తలు కానీ ఈవెన్ రైతులు. మీరు చెప్తే అబద్ధము, చిన్న చేయడాడు ఒక 200-300 వ్యాపారం చేసుకున్న వాళ్ళు కూడా ఇచ్చారు డబ్బులు, మేము అడగలేకపోయాము, వాళ్ళే స్వయంగా ఇచ్చారు. అంటే ఈ ఉద్యమ తాలూకా ఇంపాక్ట్ ఎంత ఉందని ప్రతి ఒక్కరిలో కూడా రగిలించగలిగాం. అందుకు ముందులో శరత్ గారు అదే మాట అన్నారు, ఉద్యమం నడపాలంటే ఫండ్ అవసరము. ఎప్పుడు ఒకటి కోర్టులకు మాత్రం మా దగ్గర డబ్బులు అంత సరిపోవడం లేవు, అక్కడ కూడాను లాయర్లు దేవుళ్ళు, మేము ఎంత ఇస్తాం అంతే. ఇప్పుడు కూడా నేను రిత్విక్ దత్తా గారు గ్రేట్ ట్రిబ్యునల్ వాదించి గెలిచిన తర్వాత నేను సార్ ఎంత అమౌంట్ పంపించమంటారంటే ఆయన చిన్న చిరునవ్వు ఇచ్చేసి నేను అవసరం వస్తే మీ దగ్గర తీసుకుంటానని సార్, ఇప్పటివరకు లేదు. ఆయన కూడా అలరబెట్టారు, సిబిఐ అన్ని చేశారు, కాబట్టి ఫండింగ్ ప్రాబ్లం రాలేదు. కోర్టులు కానీ దండిగా అడిగితే మాకు ఇబ్బంది అయ్యి ఉండేది, కోర్టులు కూడా మాకు పెద్ద కోర్టులో కేసులు అంటే అంత ఆషామాషి కాదు. అది కొంత ఆర్గనైజేషన్స్ కూడా అవుట్ సైడ్ ఆర్గనైజేషన్స్ కూడాను ఈ పర్యావరణ మీద చేసిన కూడాను మొదట్లో కొంత కోర్టు వరకు చూసుకున్నాయి, మొదటి ఇనిషియల్ డేస్లో. తర్వాత నుండి మాకు బాగా మన లోకల్లోనే కలెక్ట్ చేసుకున్నాం,
ఉంచేవాళ్ళం. ప్రాబ్లం లేదు, రాలేదు ఇంతవరకు. ఖచ్చితంగా ఏదైతే ఒక నినాదంతో చిత్తడి నేలను రక్షించాలి, బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్లను ఈ ప్రాంతంలో నిషేధించాలి అన్నటువంటి అంశం పైన జరిగినటువంటి పోరాటంలో, అది పర్యావరణ పరిరక్షణ సమితి విజయమో లేదా మత్స్యకారుల విజయమో కాదు, ఈ ప్రాంత ప్రజల విజయంగానే దాన్ని అభివర్ణించాలని చెప్పి కృష్ణమూర్తి గారు చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి జీవోని కూడా ఈ ప్రభుత్వం తక్షణమే రద్దు చేసి దీన్ని చిత్తడి నేలను పరిరక్షణ భూముల కిందను పరిగణంలోకి తీసుకుని రావాలని, లేకపోతే మళ్ళీ న్యాయ పోరాటానికి తామంతా సిద్ధమవుతామని చెప్తున్నారు.